ప్రశంసించి నీలం మధుకు సీఎం కేసీఆర్ అభినందనలు హరీష్తో తో కలిసి ఇంటికి రావాలని పిలుపు అయిపోయాయిగా మహిపాల్ రెడ్డి కేల్ దుకాణం దుకాన్ మహిపాల్ రెడ్డి గారు టాటా బాయ్ బాయ్ వీడుకోలు ఏ పార్టీలో జాయిన్ అవుతారు మీరు నెక్స్ట్ టికెట్ మీకేనా నీలం మధు వరక బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పడంచేరు మండలం చిట్కులు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేకంగా అభినందించారు యాక్టివ్గా చేస్తున్నావంటూ భుజం దట్టి ప్రశంసించారు మధు సీఎంకు పుష్పగుచ్చం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు మంత్రి హరీష్ రావుతో కలిసి ఇంటికి రావాలని మధుకు సీఎం కేసీఆర్ సూచించారు సీఎం ఆత్మీయ పిలుపుతో నీలం మధు మురిసిపోయాడు ఆ తర్వాత మధు అక్కడే ఉన్న మంత్రి కేటీఆర్ వద్దకు వెళ్ళగానే టెన్షన్ వద్దు అని భుజం దట్టారు హరీష్ సార్ ఉన్నారు టెన్షన్ అక్కర్లేదని భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించడంతో నీలం మధు సంబరపడిపోయారట నీలం మధు కూడా టికెట్ ట్రై చేస్తున్నారు పటంచేరు నుంచి నీలం మధు నీలం మధు గారు టికెట్ ట్రై చేస్తున్నారు ఓకే ఇప్పుడు భుజం దట్టాల్సింది ఎవరికండి మహిపాల్ రెడ్డి కదా ఎమ్మెల్యే పటంచేరు ఎమ్మెల్యే ఎవరండి మహిపాల్ రెడ్డి గారు మరి ఆయనకి భుజం తట్టకుండా నీలం మధుకి భుజం దట్టడం ఏంది కేటీఆర్ దగ్గరికి పోతే నువ్వు టెన్షన్ పడక అని చెప్పుడైంది టెన్షన్ వద్దు మిత్రమా అని అంటే దేనికి టెన్షన్ పడుతున్నట్టు ఎమ్మెల్యే టికెట్ నీకేం మేము ఉన్నాం మీ హూనా పాప మరి హరీష్ రావు గారు అత్యంత ప్రీతిపాత్రుడుగా వెలిగేటువంటి వ్యక్తి ఎవరు మహిపాల్ రెడ్డి మరి మహిపాల్ రెడ్డి గారు మీరు అర్జెంటుగా హరీష్ రావు దగ్గరకు ఉరకాల్సిన ఉరకాల్సినటువంటి సన్నివేశం ఆసన్నమైంది కాబట్టి జర భద్రం ఓకే మీ భూదాహం పటంచేరు నిండా ముంచేసిరు కదా ఎక్కడంటే అక్కడ భూములు స్వహా వేసిరు కదా ఒక ఎకరం అమ్ముతే వంద ఎకరాలు ఆంధ్రాలో కొనొచ్చు అన్నారు కదా మీరు ఏకంగా కొన్ని వందల ఎకరాలే కొనుక్కోవచ్చు ఎక్కడ ఆంధ్రాలో మీరు చేసినటువంటి కబ్జాలల్లో చెప్పాలంటే అర్థమైంది కదా మోసపోతే గోసవడతాం మరోసారి ఆశీర్వదించండి మటన్ చేరు వరకు మెట్రో రైల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పటంచేరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూమి పూజ కరెక్టే మొన్న పటంచేరు నుంచి బిహెచ్ఎల్కి వస్తుంటేనే ఒక మహిళ ఆటోలోనే ప్రసవించింది మీకు తెలుసో లేదు నెల నెల క్రితం నెల రెండు నెలల క్రితము ఆటోలోనే ప్రసవించింది ఆ పేపర్ ఆ న్యూస్ కూడా వార్త పేపర్కి ఎక్కినది